మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం కిందటి వీడియోలో మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరం ఆఫ్ అరథ్మెటిక్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము ఎన్ యొక్క ఏదైనా విలువకు ఏడు ఘాతం ఎన్ సున్నాతో అంతమమయ్యే అవకాశం ఉన్నదా ఏదైనా సంఖ్య సున్నాతో అంతమవ్వాలంటే అది పదితో భాగించబడాలని అనగా డివిజిబుల్ మనకు తెలుసు అందువలన మనము ఒకవేళ ఏడు యొక్క ఘాతము ఎన్ అయిన సంఖ్య సున్నాతో అంతమవ్వాలంటే అది పదితో విభాజకమని చెప్పవచ్చు అనగా ఏడు ఘాతము ఎన్ కారణాంకములుగా విభజించేటప్పుడు ప్రధాన సంఖ్యలు రెండు మరియు ఐదు రావాలి అలా అవుతుందా లేదు అలా కుదరదు ఎందుకనగా ఒకవేళ మనము ఏడు యొక్క ప్రధాన సంఖ్యల కారణాంకములు చూస్తే మనకు కేవలం ఒకటి మరియు ఏడు ఉంటాయి ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ప్రకారం ఏడు యొక్క ప్రధాన కారణాంకములలో ఒకటి మరియు ఏడు తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు అనగా రెండు మరియు ఐదు ఉండవు దీని ఆధారంగా ఏడు ఘాతము ఎన్ సున్నాతో అంతమయ్యే సంఖ్య సాధ్యపడదని మనము చెప్పవచ్చు ఇంకొక ఉదాహరణ చూద్దాము రెండు సంఖ్యలు ఏ మరియు బి ల యొక్క హెచ్ హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా యాభై ఒకటి మరియు నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు ఒకవేళ ఏ రెండు వందల యాభై ఐదుకు సమానమైతే బి విలువ కనుక్కోండి మీరు చెప్పగలరా మనము బి విలువ ఎలా కనుక్కోగలమో మనం మన మునుప వీడియోలో ఏమైనా రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల లబ్ధముకి ఎల్లప్పుడూ సమానమవుతుంది ఇప్పుడు ఈ ప్రశ్నలో విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించి పరిష్కరిస్తే బి విలువ ఎనిమిది వందల అరవై ఏడు అవుతుంది ఈరోజు ఈ వీడియోలో మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతంపైన ఉదాహరణలు అలానే ఎల్సీఎం రెండు ధనపూర్ణ సంఖ్యలు మరియు వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సీఎం మధ్య సంబంధం చూశాము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం మరియు దానిని ప్రయోగించే విధానం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను